గాయపడిన రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్టర్లు అవకాశమిచ్చారు. వెస్టిండీస్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు బుధవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. మయాంక్ చోటు దక్కించుకోవడంతో సంజు శాసన్ కు నిరాశ ఎదురైంది. మోకాలి గాయం కారణంగా శిఖర్ ధావన్ మొదటగా టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. ధావన్ కు గాయం నయమైనప్పటికీ పూర్తి స్థాయి ఫిట్నెస్ తిరిగి పొందడానికి కొంత సమయం పడుతుందని బీసీసీఐ వైద్య బృందం తెలిపింది. దీంతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు శిఖర్ ధావన్. ధావన్ స్థానంలో శాసన్ ను ఎంపిక చేశారు. వన్డే సిరీస్ కు కూడా శాసన్ నే ఎంపిక చేస్తారని అందరూ భావించారు, కానీ అలా జరగలేదు. రిషబ్ పంత్ కు బ్యాకప్ కీపర్ గా జట్టులో కేఎల్ రాహుల్ ఉండడంతో ప్రత్యామ్నాయ ఓపెనర్ వైపు బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపారు. దీంతో కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు అవకాశం దక్కింది. ఈ ఒక్క మార్పు మినహా టీమిండియా వన్డే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఫామ్ కొనసాగుతున్న కేదార్ జాదవ్ కూడా చోటు నిలుపుకున్నాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న విషయం తెలిసిందే. టెస్టులో మయాంక్ అగర్వాల్ అదరగొడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికా డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇక ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లోనూ డబుల్ సెంచరీ చేసి హీరో అయ్యాడు. వేగంగా ఆడటం కూడా మయాంక్ కలిసొచ్చింది. ప్రపంచకప్ లో విజయశంకర్ స్థానంలో టీమిండియాలో చోటు దక్కించుకున్న మయాంక్ మరోసారి గాయం కారణంగానే వన్డే జట్టులోకి రావడం విశేషం.